జగిత్యాల జిల్లా ఎలకటూరు మండలంలో కొండాపురం జగదేవపురం నుంచి ఇవాళ 100 మంది రైతులు వచ్చిండ్రు. ఇంకా చాలా మంది వచ్చేది ఉండే వాళ్ళకు సరైన నష్టపరిహారం కావాలి. భూమికి బదులు భూమి కోరుతుండ్రు వాళ్ళు. ఇలా మనం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అంటే వ్యవసాయ భూమి పెంచుకోవాలి. ఇలా భారతదేశంలో 140 కోట్ల జనాలు అయినరు. ఇప్పుడు మన ఆహారం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూమి గుంజుకుంటాం కాదు ప్రభుత్వం. మన వ్యవసాయ భూమిని పెంచుకొని సరైన ఆహారం పెంచుకోవాలి. ఇలా సరైన నష్టపరిహారం అన్ని ఇవ్వాలి. వాళ్ళు కోరుకున్న నష్టపరిహారం ఇవ్వాలి. భూమికి పోదాం భూమి ఇవ్వాలి. ప్రభుత్వం అనేది తెచ్చుకుందాం కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మేము రైతుల పట్ల తప్పకుండా మేము రైతుల్ని ముందుకు వేసి వాళ్ళకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారి ఇవ్వాలి. కలెక్టర్ గారి ఇవ్వాలి. ముందుకు వచ్చి మాకు సరైన హామీ ఇస్తాను. మీ భూముల్లోకి రానిస్తాం. లేకుండా రానే రైతులు పట్టుదల మనం అందరం ఇలా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. భూమి కావాలి. ఇలా భూమి కావాలి. భూమికి బదులు భూమి ఇవ్వాలి. మేము ఏం చెప్తున్నాం అంటే ఇవాళ ఇలా నాగార్జున సాగర్ కింద ప్రాజెక్టు కింద భూమి లేని వాళ్ళు ఇలా అధోగతి బాలైండ్రు. ఎన్టీపీఎస్ కింద అలాగనే ఇలా సిరిశైలం ప్రాజెక్టు కానీ ఎక్కడ కానీ చూసినా కానీ భూమి పోతే భూమి దొరకదు. ఇలా రైతులు అందరూ కన్నీరు పెట్టిన వాళ్ళే పాపమైంది. ఇలా నిజంగా ఊళ్ళోకి పోతే నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే రైతు 10 పిడికెళ్ళు వండించు 9 పిడికెళ్ళు దేశానికి ఇచ్చు 1 పిడికెలు తింటున్నారు. ఇలా దళారుల పాలవుతున్నాయి. ఇలా భూమి గుంజుకుంటాం అంటే ఎట్లా? మాకు ఇష్టమైన రేటు గవర్నమెంట్ రేటు దాన్ని మొండిగా చెప్తే మాత్రం బాగుండదు. ఇలా నిజంగా మనం ఎక్కడున్నామో మీ ఇష్టమైన రేటు కాదు. రైతులు ఏం కోరుతున్నారు? పక్క ఏమున్నది? మల్లన్న సాగర్ ఏమి ఇచ్చిండ్రు? ఇంకా మిగతా కాడ ఏం నడుతుందో లెక్కలు చేసి ఇవ్వాలి. మేము రైతు సంఘం నుంచి మాత్రము తప్పకుండా రైతులను నిలబెట్టి రైతు పక్షాన మాకు ఏదైనా కానీ సరైన న్యాయం జరగదక ఈ కొట్లాడుకుంటుందని. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంత తాత్వికం దౌర్జన్యాన్ని చూపుతుంది కదని చెప్పంటే, ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించినటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ నిర్మాణం ఏదైతుందో ఇది అనుమతి లేని ప్రాజెక్టు. ఈ అదనపు టీఎంసీ సంబంధించి నిర్మాణం చేయటానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతులు లేవు అని చెప్పండి. ఏ విధమైనటువంటి అనుమతులు లేని ప్రాజెక్టు వాస్తవంగా చట్టబద్ధంగా ఏదైతే ఉందో నిర్మాణం చేయడానికి అవకాశం లేదు. ఇట్స్ అనే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నిరుపేద వర్గాలు, రైతాంగం ఏదైతే వాళ్ళు చదువు లేదు, అమాయకులు, వాళ్ళ చట్టం తెలియదు, అటువంటి వాళ్ళని పట్టుకొని ఏదైతే ఉందో నీ అనుమతి లేని ప్రాజెక్ట్ కేవలం నీ కమిషన్లు కక్కుతుందని చెప్పంటున్నా. నువ్వు నిర్మాణము పూర్తి చేయబడ్డట్టు ఒక 2 టీఎంసీ నీటినే నువ్వు వినియోగించుకోలేకపోతున్నావు. ఇలా ముందేదైతుందో నిర్మాణం పూర్తి చేయబడ్డ ఆ 2 టీఎంసీ నీటిని వినియోగించుకొని తదుపరి అవసరం మేరకు ఏదైతుందో 3 టీఎంసీ కొరకు నిర్మాణం తలపెడితే అది కొంత ఆలోచించదగ్గ విషయం. చూస్తా 2 టీఎంసీ వినియోగించుకోలేకపోతున్నాం.
అసలు నిర్మాణం చేయబట్టాడు ఒక ప్రాజెక్ట్ తో సాగు చేద్దాం అంటే వరియొద్దు అని చెప్పట్టాడా నువ్వే చెప్తున్నావు వరియొద్దు అని చెప్పని వరియొద్దు అంటున్నావు వరియొద్దు అయితే మరి ప్రాజెక్ట్ అంతా ఏం చేస్తానికి ఈ ప్రాజెక్ట్లని ఏం చేయడానికి అని చెప్పంటూ నేను వరియొద్దు అన్నట్టయితే ఇలా లక్షల కోట్ల అప్పుల ఊపుదకి నెడుతూ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ వరి సాగు చేద్దాం అని చెప్పంటున్నావు మరి వరి సాగు చేయకుంటే ప్రాజెక్ట్ ఎందుకు అని చెప్పాడు మళ్ళీ మూడో టీఎంసీ ఎందుకు అని చెప్పంటూ నేను ఇలా మూడో టీఎంసీ నిర్మాణం చేయడము కేవలం ఇవాళ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ల కక్కుర్తితో ఏదైతుందో ఆ మెగా కృష్ణతో కుమ్ముక్కైపోయి ఏదైతుందో వాణి స్వలాభం లాభార్జన కొరకు ఏదైతుందో ఇలా మా రైతులు పొట్ట కొడుతున్నా చెప్పంటున్నాను ఏ రైతే కానీ చెప్పంటున్నాను వాతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం లోపల ల్యాండ్ ఎక్విజిషన్కి ఎవరైనా సహకరించినట్టయితే ఆ అధికారులు బాధ్యులైతారో చెప్పంటున్నాను చట్టపరంగా అనుమతి లేని ప్రాజెక్ట్ నిర్మాణానికి దోహదపడ్డట్టయితే ఆ నిర్మాణ పనులు చేపట్టబడినట్టయితే సంబంధిత అధికారులు కూడా చట్టపరంగా బాధ్యులైతారో చెప్పంటున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి వీడు మూడో టీఎంసీ నిర్మాణం పక్కన పెట్టండి దానికి ఎంత కాంపెన్సేషన్ చెల్లించాలి పాప రైతాంగం అమాయకులు అంటున్నా వాళ్ళు ఏమంటున్నారు కేవలం మా కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నాయని చెప్పంటున్నా వాళ్ళు ఎక్కడ బీదగా నిదిస్తుందో ఇరవై లక్షలకు ఎకరం తక్కువ ఇక్కడ లేదు అని చెప్పి నలభై ఇరవై లక్షల ఎకరం అంటే అరవై లక్షలు ఇవ్వాలి గవర్నమెంట్ ఇరవై మూడంతలు ఇలా చట్టం చెప్తుంది భూమి విలువ ఇరవై లక్షలు ఉంటే భూమి విలువ ఇరవై లక్షలు ఉంటే దానికి రెండంతలు అంటే అరవై లక్షల ఎకరం ఇవ్వాలి ఇలా కేసీఆర్ అయితే ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటాడు ఆయన ఫామ్ హౌస్ ఏదైతే చక్కగా ఉండాలి దానికి ఏ విధమైనటువంటి ఆటంకం ఏర్పడద్దు కనుక నిరుపేద వర్గాలు పొట్ట కొట్టడానికి కొరకు ఏదైతుందో నీకే చట్టం పరికరాలు చెప్పంటూ నేను ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతుందో వాస్తవం గ్రహించి ఇలా ఈ మూడో టీఎంసీ అదనపు నిర్మాణం ఏదైతే చేపట్టబోతుంది ఇది చట్టపరంగా విరుద్ధము ఇది చేపట్టబడడానికి ఏ ప్రయత్నం చేసినా దిస్ ఇస్ నథింగ్ బట్ కాంటెంప్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ కాంటెంప్ట్ ఇలా చట్టపరంగా నిలవద్దు ఈ నిర్మాణ పనులు వెంటనే ఆపు చేయాలి రైతుల భూముల జోలికి వస్తే మాత్రం జాగ్రత్త అని చెప్పి